Welcome to Tax and GST Updates channel. ఈ రోజు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ కొన్ని అప్డేట్స్ అనేది రావడం జరిగింది. అందులో మొదటిది కోవిడ్ ట్రీట్మెంట్ గురించి కానీ, లేకపోతే కోవిడ్ వల్ల ఎవరైనా చనిపోయినట్లుగా అయితే ఆ సమయంలో ఎవరి దగ్గర నుంచైనా అమౌంట్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు వాటిలో ఏ విధంగా ఎగ్జెంప్షన్స్ ఇవ్వటం అనేది జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ట్రీట్మెంట్ పర్పస్ ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకునే అమౌంట్ కూడా ఇన్కమ్ గా కాకుండా ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్ గా దాన్ని కేటగరైజ్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ మనకి ఏదైనా ఎంప్లాయర్ దగ్గర నుంచి అయినా అయ్యి ఉండొచ్చు, లేదా ఎవరి దగ్గర నుంచి అయినా అయ్యి ఉండొచ్చు. దురదృష్టవశాత్తు ఎవరైనా కుటుంబ పెద్ద కనుక చనిపోయినట్లయితే వాళ్ళకి ఎంప్లాయర్ కానీ వెల్ విషెస్ కానీ ఎవరైనా అమౌంట్స్ కనుక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద ఇచ్చినట్లయితే ఎంప్లాయర్ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్కి ఎటువంటి లిమిట్ అనేది లేదు. అండ్ బయట వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయినా కూడా మనకి అమౌంట్ కనుక వచ్చినట్లయితే ఆ అమౌంట్ 10 లాక్స్ అమౌంట్ వరకు మనకి ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. వేరే సెక్షన్స్ లో అండ్ అలాగే వేరే ఫార్మ్స్ సబ్మిట్ చేసేటప్పుడు మనకి డ్యూ డేట్స్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. మనం డ్యూ డేట్స్ వారీగా ఒక టేబులర్ ఫామ్ లో ఇప్పుడు తెలుసుకుందాం. 15 జూలై 2021, 31 జూలై 2021, 31 ఆగస్ట్ 2021, 30 సెప్టెంబర్ 2021. సెక్షన్ 144C, టీడీఎస్ Q4 రిటర్న్, ఫైనాన్షియల్ ఇయర్ 2021, ఫార్మ్ 16 టీడీఎస్ సర్టిఫికెట్, ఫార్మ్ 64C ఆర్ 64D, ఫార్మ్ 10A ఆర్ 10AB, సెక్షన్ 54 టు 54GB ఇన్వెస్ట్మెంట్స్, ఫార్మ్ 15CC ఈక్వలైజేషన్ లెవీ స్టేట్మెంట్ ఫార్మ్ 1, ఫార్మ్ 3CEK అండ్ ఫార్మ్ 15G ఆర్ 15H, ఫార్మ్ 34BB, ప్యాన్ అండ్ ఆధార్ లింకింగ్, వివాద్ సే విశ్వాస్ స్కీమ్ వితౌట్ ఎడిషనల్ పేమెంట్, విత్ ఎడిషనల్ పేమెంట్ 31 అక్టోబర్ 2021, టైమ్ లిమిట్ ఫర్ పాసింగ్ అసెస్మెంట్ ఆర్డర్, పెనాల్టీ ఆర్డర్, ఈక్వలైజేషన్ లెవీ రిటర్న్ ప్రాసెసింగ్. సో ఈ విధంగా డ్యూ డేట్స్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.